అనురాధ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచడానికి మరొక స్పీకర్ని ఆహ్వానించబోతున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ పదవికి వెన్ను తెచ్చినటువంటి మహిళా నాయకురాలు కావలి ప్రతిభాభారతి గారి తనయురాలైనటువంటి కావలి గ్రీష్మ గారిని ఈ యొక్క తీర్మానం బలపరచవలసిందిగా కోరుతున్నాం తెలుగు పార్టీ అయిపోయిందని ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఆయన్ని డైరెక్ట్ గా భుజాల మీద అసెంబ్లీకి తీసుకెళ్లే సత్తా ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు అవునా కాదా తమ్ముళ్ళు తాడేపల్లి ప్యాలెస్ కంచు కోట ఇరిగిపోయేటట్టు అరవండి సార్ ఈరోజు ప్రతి మహిళ గుండె చప్పుడు మీరు సార్ ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు పులి కడుపున పులే పుడుతుంది చంద్రబాబు కడుపున లోకేష పుట్టాడు ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైసీపీ కుక్క నన్ను అడిగింది ఏ నిన్నెవడైనా రేపు చేశాడా ఆంధ్రప్రదేశ్ రేపుల గురించి అడుగుతున్నారని ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మిస్టర్ మిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ముప్పై రోజుల్లో అరవై మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్ కెళ్ళి నీ పెళ్ళంతో పబ్బం గడుపుతావా నీకు మన సాక్షి అనేది లేదా ఆడవాళ్ళు పుస్తులు తెంపేసి నీ బెల్లంతో అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో రాయి రోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క మహిళా తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు నీకు నిద్రలా పడుతుంది జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్ యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్ సీనియర్స్ ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది ఎవడైనా సరే జగన్ మోహన్ రెడ్డి అని ఇంటికి వచ్చిన బస్సు యాత్రను బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతా సార్ నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు బస్సులో వెళ్తారా బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు మీరే మాకు అంద మీరే మాకు ధైర్యం మీరే మాకు స్ఫూర్తి తోటి ఫైట్ చేసి అందరం ఉంటావా లేదా చెప్పండి తమ్ముళ్ళు జై జై వెరీ మచ్ అందరికీ నమస్కారం మహానాడు ఒక్కసారి మనందరం కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎస్ మహానాడు ఇది మాది అనుకునేటట్టుగా చేసిన ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి నలభై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా తెలుగువాడి ఆత్మవిశ్వాసం అనే నినాదంతో ముందుకు నడిపిస్తూ ఈ నలభై సంవత్సరాల కాలంలో ఎన్నో అవమానాలు పడినా ఎన్ని ఉడుదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడా కూడా కార్యకర్త అన్న ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అనే ఒకే ఒక కారణంతో రాష్ట్ర అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలని నిరంతరంగా కృషి చేస్తున్న కృషి వలడు మనందరి అభిమాన నాయకుడు రాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన ముఖ్యమంత్రి మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అతి చిన్న వయసులో కార్యకర్తల సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతున్న కార్యకర్తల సంక్షేమ నిధిని తన బుజ స్కందాల మీద వేసుకున్న సోదరుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల వారికి ఈ సంవత్సరాలుగా ఎత్తిన దించకుండా ఎంత దూరమైనా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటే ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా సరే ఎంతమంది అడ్డొచ్చినా ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని దాడులు చేసినా అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటామని కసితో వచ్చిన నా కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఒక్కసారి చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని రెండు సార్లు కరోనా నేపథ్యంలో మీరు బతికిపోయారు గాయనరా ఈ రోజు చూస్తే ఒంగోలులోని ప్రతి తెలుగుదేశం బిడ్డ కార్యకర్త కూడా పసుపు రంగు వేసుకున్న ఒంగోలు గిత్తల్లో పరిగెడతా ఉంటే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయలు పరిగెట్టడం మనందరం చూడబోతున్నాం చేత దద్దమ్మ మూడు సంవత్సరాల కాలంలో ఒక చేత దద్దమ్మకి రాజ్యాధికారం ఇస్తే రాబందుల్లా పాలకులు ప్రజల్ని పీక్కు తింటారు అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను ఒక ఉదాహరణగా చూపించవచ్చు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం అని మా ఉత్తరాంధ్రలో ఒక మాట కొంచెం నాటుగా మాట్లాడతారు ఆ మాటని అటువంటి సందర్భం కూడా ఇదే ముఖ్యమంత్రి మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పడానికి ఒక రకంగా సిగ్గుపడాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఒక అసమర్థుడిని రోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మూడు సంవత్సరాల కాలంగా ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ఇప్పటికీ కూడా చలనం లేని చలనం రాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటే అనిపించాలి చాలా మందికి తెలుసు ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో టార్గెట్ ఎవర్రా అంటే ఆడవాళ్ళు ఎందుకంటే మా మహిళలు చాలా ఎమోషనల్ గా అవుతా ఉంటారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో తమ్ముళ్ళు ప్రతి మీ ఊరి మీదుగా వచ్చాడు మీ వీధి మీదుగా వచ్చాడు మీ ఇంటి మీదుగా వెళ్ళాడు మీ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా ముద్దులు పెట్టుకుంటూ తలలు నిమురుకుంటూ బొగ్గులు నొక్కుకుంటూ అక్క చెలములు అక్కా చలములు అన్నాడు కానీ నిన్ను నీ తమ్ముడిని నీ అయ్యని ఎవరైనా ముద్దు పెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ కూడా మగాల్ని టచ్ చేయలే కేవలం ఆడవాళ్ళ ఓట్లు ఆడవాళ్ళ సెంటిమెంట్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మరో క్షణం నుంచి కూడా ఆడవాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతుంటే కూడా ఎక్కడ కూడా మాట్లాడలేని సందర్భం మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ ఎలాగ ఉందిరా అంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా సొంత చెల్లి సొంత చెల్లి సునీత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు రక్షణ లేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ నాకు రక్షణ కల్పించండి అని ఢిల్లీ ఢిల్లీ పెద్దల్ని పోలీసు అడుగుతున్నదంటే ఇంతకన్నా దద్దమ్మమైన పరిపాలన ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నాం నీ గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఎవరో కాదు నీ తల్లి నువ్వు జైల్లో ఉన్నంత వరకు నీ రాజకీయ భవిష్యత్తు గురించి కాలి నడకన నడిచిన నీ చెల్లి ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ రక్షణ లేక తెలంగాణ గవర్నమెంట్ అక్కడికి పారిపోయి ఏ గల్లీలో తిరుగుతున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తల్లికి చెల్లికే రక్షణ కల్పించిన వాళ్ళ వాడు తల్లికి చెల్లికే సమాధానం చెప్పలేని వాడు నీకు నాకు సమాధానం చెప్తాడు నీకు నాకు రక్షణ కల్పిస్తాడు అని అనుకోవడం కూడా అదో పెద్ద బూతి కింద మనం పరిగణించుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆడబిడ్డల మీద నగా ఇచ్చాలు జరుగుతున్నాయి రోజు రోజు చూస్తుంటే వాటి గురించి మాట్లాడాలంటే మాకు చాలా బాధగా ఉంది వినడానికి వాళ్ళకైతే సిగ్గు అనిపించట్లేదు కానీ చూడడానికి మాకు చాలా బాధగా అనిపించి అదే విషయాలు మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు నెంబర్ వన్ పొజిషన్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందంటే సిగ్గుపడాలి నిజంగా ఈరోజు రెండు వేల మందికి పైగా మహిళల మీద దాడులు వెయ్యి మందికి పైగా అత్యాచారాలు పదుల సంఖ్యలో ఈరోజు హత్యలు ఒక్కడు నోరిప్పి చావడు ఎక్కడో రిషితేశ్వరి అని ఒక్క అమ్మాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేరే వాళ్ళ ద్వారా హత్య చేయబడిందని ఈ రోజుకి కూడా వాళ్ళ నాయకుల నోట్లోంచి రిషితేశ్వరే తప్పించి వేరే ఒక పదం రాదు ఇదే మహానాడు సాక్షిగా బల్ల గుద్దీ చెప్తున్నా నేను అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా ఎంతమందికి న్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో శ్రీలక్ష్మి విజయవాడలో తేజస్విని గుంటూరులో రమ్య నరసరావుపేటలో అనుష అనంతపురంలో స్నేహలత పులివెందల్లో నాగమ్మ నిన్నగాక మొన్న తిరుపుతమ్మ ఇలా లెక్కలు చెప్పుకుంటా పోతే నీ ప్రభుత్వం తాలూకా చేతకని తన వల్ల నీ దత్తెమ పరిపాలన వల్ల ఎంతమంది ఆడబిడ్డల తాలూకా ప్రాణాలు పోయినాయో ఒక్కసారి వాటికైనా సమాధానం చెప్పగలవా నీ తాడేపల్లి కొంపకి కూతవేడు దూరంలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వెదవని పట్టుకోలేని పోలీసుల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఇది మీ తాలూకా వైఫల్యమా లేకుండా జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వ వైఫల్యమా అని అడుగుతున్నా ఇంట్లో ఉన్న ఆడదానికి రక్షణ లేదు బయటికి వెళ్ళిన ఆడవాళ్ళకి రక్షణ లేదు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా లోపలికి వచ్చి గ్యాంగ్ రేపు చంపేస్తా ఉంటే దాని గురించి ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని గురించి తిరిగి కేసులు పెట్టే సందర్భం విజయవాడ నడి ఒక వికలాంగురాలు దివ్యాంగురాలు అమ్మాయిని ముప్పై గంటల పాటు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ముప్పై గంటల పాటు అందరూ తిరుగుతున్న ప్రదేశంలో గ్యాంగ్ రేపు జరిగితే ఆ అమ్మాయిని పరామర్శించడానికి నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి హాస్పిటల్కి వెళ్తే ఒక దద్దమ్మ పరిపాలన చేస్తున్న సిగ్గు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారంటే ఇంతకైనా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఇప్పుడు చెప్తున్నా మా మీద కేసులు పెట్టుకుంటానంటావు మా మీకు నోటీసులు ఇస్తానంటావు అదిరేది లేదు బెదిరేది లేదు వదరడానికి పెదరడానికి ఇక్కడ పసుపు రంగు కప్పుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్న సంగతి మర్చిపోకూడదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు మొన్న స్పీచ్లో మాట్లాడుతూ మాట్లాడుతాడు ఏమని అంటే చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంట అరే తిరుపతి అమ్మ అమ్మాయిని ఐదుగురు ఇంటికెళ్ళి వాళ్ళ బిడ్డల ముందు మానభంగం చేసి హత్య చేసేస్తే నానా యాగి చేస్తున్నాడు అన్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా దొరుకుతాడా మనకే నేను అడుగుతున్నా నేను ఇదే సందర్భంగా నా మీద పెట్టుకుంటే కేసు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లో నీ ఆడబిడ్డకి ఇలాగే జరిగితే దాన్ని కూడా యాగి అని అంటావా అని అడుగుతున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఎక్కడో ఎవరో ఆడబిడ్డకి జరిగితే అది యాగియా నీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికైనా జరగాలని చూస్తేనే వాళ్ళు చెట్టు కేసు కొట్టి చంపే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆడబిడ్డలు అంటే కోపం అదే ఆడబిడ్డల కింద నువ్వు భావించుకో నీ ఇంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు అలాంటి ఆడబిడ్డలే ఈరోజు అన్యాయం అయిపోతున్న ఆడబిడ్డలు ఆరు సంవత్సరాల ఆడబిడ్డ ఏం చేసిందమ్మా ఆరు సంవత్సరాల ఆడబిడ్డ దగ్గర నుంచి తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డల దగ్గర నుంచి సుమారుగా ఊరికో ఉన్మాది రెడీ అయ్యి చాలా మంది కాలకేయులకు ఆడబిడ్డల మీద పడితే పిక్కు తింటా ఉంటే